అయితే చాలామంది అడుగుతూ ఉంటారన్నమాట, అసలు సాయిబాబాని పూజించాలి అంటే ఆయనకి నియమాలు ఏమి ఉండవు, ఏమి లేవు, జస్ట్ హీస్ జస్ట్ లైక్ అ ఫ్రెండ్ అండ్ గురు. సో సాయి చరిత్ర చదువుదాము అనుకుంటున్నాము. అసలు సాయి చరిత్రకు సంబంధించి కూడా పెద్దగా నియమాలు ఎక్కడ ఏం చెప్పు ఉండవు కదా, ఎలా చదవాలి అనేది ప్రశ్న ఉంటుంది. సో దానికి మీరేం సమాధానం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బాబాని నమ్మాలి అంటే మనము శుద్ధిగా ఉండాలి, అంటే స్నానం చేసుకోవడము అది కాదు, మనసు. యూ హ్యావ్ టు హ్యావ్ అ క్లీన్ హార్ట్. అట్లా క్లీన్ హార్ట్ ఉన్నప్పుడు, అంటే అవతల వాళ్ళు చెడు కోరుకోవడము, లేకపోతే మీ మనసులో రకరకాల అందరి మీద నెగిటివ్ థాట్స్ అట్లాంటివి ఉంటే ఇట్ వోంట్ వర్క్. మీరు ఎంత అన్నా ఏ పూజ అయినా చేయండి, మీరు యాజ్ లాంగ్ యాజ్ మీ మనసు ప్యూర్గా ఉంటే. భక్తి ఎప్పుడు, భక్తుడు అని ఎప్పుడు అంటారంటే భగవంతుడి మీద ఒక్కరి మీద భక్తి కాదు, భక్తి అంటే మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళని మీరు ఎలా చూస్తున్నారు, ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఇవన్నీ బాగుంటేనే మీరు భగవంతుడికి కనెక్ట్ అవుతారు. ఓకే, సో సాయి చరిత్ర చదవాలి అని మేము చదవలేకపోతున్నాం అంటే ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మీరు వద్దన్నా చదివేస్తారు. ఏమి నియమాలు లేవు, కాకపోతే మనకంటూ కొంచెం డిసిప్లిన్ ఉండాలి కాబట్టి ఒక టైంలో లేచి కూర్చొని చదవడము, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు పడితే అప్పుడు మంచం మీద కూర్చొని చదువుతాము, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ చదువుతాము అట్లా కాదు. ఎందుకంటే మనకు ఒక వీ షుడ్ ఫీల్ గుడ్ అనమాట, ఇది చదువుతుంటే మనకు కూడా ఒక మంచి ఫీలింగ్ రావాలి. సో ఆ ఫీలింగ్ రావాలంటే ఫస్ట్ మీ ఎన్వైరన్మెంట్ మీ చుట్టూ క్లీన్గా ఉండాలి, వంటి శుద్ధి ఉండాలి, బుద్ధి కూడా క్లీన్గా ఉండాలి, మైండ్లో వేరే ఎటువంటి చెడు ఆలోచన లేకుండా. మీరు దేనికోసం అంటే ఓ పెద్ద పెద్ద కొంతమందికి ఏంటంటే పెద్ద టార్గెట్స్ ఉంటాయి అన్నమాట, నాకు ఈ పని అవ్వాలి అనేసి పెద్దది. ఇట్స్ నాట్ ఇన్ యువర్ మీ లైఫ్లో లేదు ఆ పని అవ్వడం. సో దానికోసం మీరు చదువుతానంటే అవ్వదు. బాబా పారాయణం ఎప్పుడు ఎలా చదవాలంటే, నేను చదివే పద్ధతి ఏంటంటే నాకు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే, అంటే రెగ్యులర్గా నాకు ఎప్పుడు చదవాలంటే అప్పుడు చదివేస్తాను. 1 week ఐ జస్ట్ టేక్అవుట్ ద బుక్ చదువుతాను. లేనప్పుడు నేను ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడు ఏదో ఒక చాప్టర్ ఓపెన్ చేసి చదివేస్తాను, నాకు దాంట్లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది నాకు, నాకు ఒక డైరెక్షన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో అది చేస్తాను. లేదు నాకు ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే, ఇప్పుడు నాకు ఏదో ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి మదర్ అన్న తర్వాత, పిల్లల విషయాలలో ఏదో విషయంలో ఉంటాయి కదా, అట్లాంటప్పుడు ఐ జస్ట్ టేక్ ఇట్ అవుట్, నువ్వే నాకు నాకు ఇది చెయ్యి అనను, నువ్వు ఒక ఏదో ఒక దారి చూపించాలనే చేస్తాను తప్పిస్తే. అప్పుడు ఖచ్చితంగా ఆ 1 week క్లోజ్ అవ్వగానే ఒక దారి కనపడిపోతుంది మనకి. వావ్, సొల్యూషన్ ప్రొవైడర్ అనమాట నాకు ఆయన. అవును, సొల్యూషన్ అంటే దేవుడు అంటే దిగి ఇట్లా ఒక ప్యాక్డ్ దీంట్లో మనకి ఏమి ఇవ్వరు, హీ విల్ డెఫినెట్లీ గివ్ యూ అ సొల్యూషన్. సో అట్లా బాబా చరిత్ర చదవాలి అనుకున్నప్పుడు మనకంటూ కొన్ని నియమాలు మీరు పెట్టుకోండి. నేను మార్నింగ్ 4 o'clock లేచి చదువుతాను, లేకపోతే ఈవినింగ్ చదువుతాను, లేకపోతే నేను నాకున్న టైంలో చదువుతాను. ఈ 1 week నేను ఎవరిని ఏం మాట్లాడను, నా మైండ్ క్లీన్గా పెట్టుకుంటాను, నా చుట్టుపక్కల అంతా క్లీన్ ఎన్వైరన్మెంట్ పెట్టుకుంటాను అనేది చేయండి తప్పిస్తే. ఒకవేళ మీరు స్టార్ట్ చేసి ఏదో కొన్ని పరిస్థితులు చేయలేకపోయినా దానివల్ల ఏమి భయపడద్దు, ఏదో అయిపోతుంది, మేము చదవలేము కాబట్టి మాకు ఏదో అయిపోయింది మా లైఫ్లో, నథింగ్ లైక్ దాట్. ఓకే, కాకపోతే మీరు ఒకవేళ ఒక కమిట్మెంట్ ఇస్ కమిట్మెంట్, మనం ఎవరికి కమిట్మెంట్ చేసినా మన కమిట్మెంట్ లెవెల్స్ ఇక్కడ తెలిసిపోతాయి అన్నమాట. మీరు ఎంత కమిటెడ్గా ఉంటారు మనుషుల పట్ల, భగవంతుడి పట్ల అన్నది. మీరు ఒక 7 days ఈ బుక్ చదవడానికి ఒక కమిట్మెంట్ అని పెట్టుకున్నారు, చదువుతారు. 1 day చదవగానే అమ్మ గంట సేపు స్పెండ్ చేయాలా, స్పెండ్ చేయలేను అన్నప్పుడు మీ మీ మిగతా విషయాలలో కూడా మీ కమిట్మెంట్ అలాగే ఉంటుంది అన్నమాట. యూ డోంట్ ఫుల్ఫిల్ యువర్ కమిట్మెంట్. కరెక్ట్, చాలా ట్రూ ఎగ్జాంపుల్ ఇది, అంతే రైట్. అలా సో మీ వీల్ని బట్టి ఏ టైం సెట్ చేసుకోండి. మెంటల్గా ఫస్ట్ ఫిక్స్ అయిపోవాలి బాబా చరిత్ర చదవాలి అంటే. దీంట్లో ఏమీ లేదు, నేనేం చేస్తానంటే బాబా 1 week, ఆ 1 week ఐ విల్ ఫిక్స్ ఎ టైం, ఈ టైంలో నేను చదువుతాను, ఆ టైంలో ఐ విల్ టెల్ ఎవ్రీబడి నన్ను డిస్టర్బ్ చేయకండి ఈ టైంలో, సో నేను ఇది చదువుతున్నాను. 1 week ఐ విల్ బీ లైక్ అంటే ఇంకా బుక్ చదవడం తప్పిస్తే మిగతా ఉపవాసాలు ఉండడం అవన్నీ నేను ఉండలేను కూడా, సో నేను ఉండను. ఆ 1 week అయిపోయిన తర్వాత బాబా టెంపుల్కి వెళ్తాను, ఏదైనా నాకు తోచింది అక్కడ అందరికీ దానం ఇస్తాను. ఐ డోంట్ గివ్ మనీ, డబ్బులు ఇవ్వను నేను. ఏదైనా తినడానికి ఇస్తాను, తినడానికి ఇస్తే వచ్చి ఎవరైనా కానీ వచ్చి తిని తీసుకెళ్తే దట్స్ అ సాటిస్ఫాక్షన్. అన్నం ఒకటి చాలంటారు కాబట్టి మిగతాది ఏది ఇచ్చినా చాలంటారు.
అన్నం పెట్టినప్పుడే చాలు అమ్మ కడుపు నిండింది ఇంకా వద్ద అంటారు కాబట్టి దట్ ఈస్ అ సాటిస్ఫాక్షన్ అన్నమాట. అమ్మయ్య వాళ్ళు వద్దని ఎవరికి ఇచ్చాను అనేసి లాజికలీ చాలా ట్రూ అండి, అది సెన్సిబుల్ గా ఉంది. అందుకని అన్నం పెట్టేస్తే సో ఇట్ ఈస్ హ్యాపీ, వాళ్ళకి హ్యాపీ, బాబాకి, ఆయనకి ఇష్టమైన పనులు చేయడం అంటే దిస్ హౌ ఫీల్ కనెక్టెడ్ విత్ గాడ్ అనమాట. ఏ భగవంతుడు అయినా కానీ క్లీన్గా ఉండి కనెక్ట్ అయితే ఏ పనైనా అట్లా అలా ఆయనే మనకి దారి చూపిస్తారు.